అభివృద్ధి దిశలో ముందంజలో ఉన్న మిట్టపాలెం గ్రామ పంచాయతీ. టీవీ ఫోర్ జీనిస్ గ్రామాల అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ప్రకాశం జిల్లా కొండేపి మండలంలోని మిట్టపాలెం గ్రామ పంచాయతీలో చూస్తే గ్రామంలో మంచినీరు కొరత లేదు. రాత్రి వేళలో పట్టపగల్లా కనిపించేలా వీధి లైట్లు వెలుగుతూ కనిపిస్తున్నాయి. గ్రావెల్ రోడ్లు, సప్టాలు, ఎలిమెంటరీ స్కూల్ మిట్టపాలెం గ్రామంలో కనిపిస్తాయి. సీతాలమ్మ గుడి, పోలేరమ్మ గుళ్లతో మిట్టపాలెం గ్రామం అందంగా కనిపిస్తుంది. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు అన్ని ఉప సర్పంచ్ మండవ మాలకొండయ్య గారు చేస్తున్నారు. ఇచ్చిన ఓటో తప్పిత ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మున్నడు జగను చెప్పిన ఓటో చెప్పినట్టుగా చేసిన మారాజన్న కొడుకుర జగను ఏ కష్టం రావద్దని పేద గుండెకు పది పథకం పంపిండుర గడప గడపకు పులి గడపలో పులి పుట్టి నట్టే పుట్టిండురా జెండలు జత కట్టడమే మీ ఎజెండో జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండో కుర్చి జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా వేగ బతుకులు మార్చినది ఆ పులిరా భయమెరుగని ఆ పేరుకు హడలు అసలంచబోడు ఎవడికి మెడలు ఆయనే దుర్గ కొడుతున్నారు తొడలు వేసుకుంటారురా తప్పక చెడలు పేదోడి కంసౌల నాలుగు మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం సీమ పౌరుషం పక్కన పెట్టిండుల మేడల కోసం జెండలు జత కట్టడమే మీ ఎజెండో జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో కూర్చోవడమే మీ ఎజెండా కుర్చి జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా వేద బతుకులు మార్చినది ఆ పులిరా మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం మా చేతికి ఇచ్చిండుర పథకం మా పంటకు తెచ్చిండుర పైరు మారింది పల్లె బతుకుల తీరు రైతు కూలన్నల నేత కదర మన జగనన్నో అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో మీ కుట్రలకు నిందలకు నమ్మడు జననేతరా జెండలు జత కట్టడమే మీ ఎజెండో జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా కూర్చోవడమే మీ ఎజెండా కుర్చి జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా వేద బతుకులు మార్చినది ఆ పులిరా అన్న నువ్వే గెలిచేదయ్య యుద్ధం జెండనే మా భుజమున మోస్తాం ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం వైసీపీ జెండన ఎగరేస్తాం నీ పత్తు అనగోరిన గుండెతో అన్నో ఎవడొద్దు మాకు నువ్వు ఉండ చాలన్నో గుంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు సింహ జెండలు జత కట్టడమే నీ ఎజెండో జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా కూర్చోవడమే మీ ఎజెండా కుర్చి జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా వేద బతుకులు మార్చినది ఆ పులిరా పెద్దాయనా పెద్దాయనా నువ్వు మాతోని ఉన్నట్టున్నది పెద్ద జిల్లా కొండేపి మండలంలోని మిట్టపాలెం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ మరియు గ్రామ వైసీపీ పార్టీ నాయకుడు మండవ మాలకొండయ్య గారు మాట్లాడుతూ
తాను 2021 వైసీపీ పార్టీ తరఫున ఉప సర్పంచ్గా ఎన్నికై నుండి ఎన్ఆర్ఈజీఎస్ 15 ఫైనాన్స్ జలజీవన్ నాడు నేడు నిధులతో గ్రామంలో 10 లక్షల వ్యయంతో వాటర్ ట్యాంక్ నుండి చెరువు వరకు మరియు రైతులు పొలాలకు వెళ్లడానికి ఇబ్బందులు పడకుండా 2 గ్రావెల్ రోడ్ల నిర్మాణాలు, 10 లక్షల వ్యయంతో ఎస్సీ కాలనీలో సైడ్ కాలువలు నిర్మాణాలు, 3 లక్షల వ్యయంతో 3 సప్టాలు నిర్మాణాలు, 3,60,000 వ్యయంతో వాటర్ ట్యాంక్ చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం, జగనన్న కాలనీ నిర్మాణంకు 15 లక్షలతో స్థలంను కొనుగోలు చేశారని, 12 లక్షల వ్యయంతో జగనన్న కాలనీకి మట్టితో లెవలింగ్ చేశారని, 3,50,000 వ్యయంతో ఎస్సీ కాలనీలో 3 సప్టాలు నిర్మాణాలు, 6 లక్షల వ్యయంతో ఏటి నుండి వాటర్ సప్లైకి మోటార్లు పైప్ లైన్లు నిర్మాణాలు, 13 లక్షల వ్యయంతో ఎస్సీ కాలనీలో ఎలిమెంటరీ స్కూల్ రీమోడలింగ్ చేశారని, అలాగే సంక్షేమ పథకాల్లో భాగంగా పార్టీలకు అతీతంగా అర్హులైన గ్రామస్తులందరికీ పెన్షన్లు, రేషన్ కార్డులు, సీఎం రిలీఫ్ ఫండ్స్, జగనన్న ఇళ్ల స్థలాలు, జగనన్న గృహాలు, జగనన్న నవరత్నాలు మంజూరు చేయించారని, పారిశుద్ధ కార్యక్రమంలో భాగంగా వీధులు చిమ్మించి, బ్లీచింగ్ చల్లించి, సైడ్ కాలువలో పూడిక తీయించి సకాలంలో గ్రామంలో మంచినీరు వచ్చేలా ఎల్ఈడీ వీధి లైట్లు వెలిగేలా చూస్తున్నారని, ఇంకా గ్రామంలో గ్రామ వైసీపీ పార్టీ నాయకుడు మరియు ఉప సర్పంచ్ మండో మాలకొండయ్య గారు చేసిన చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి టీవీ 4 జీనిస్తో వివరించారు. మాది కొండేపి నియోజకవర్గంలోని కొండేపి మండలం. కొండేపి మండలంలో మిట్టపాలెం గ్రామం అండి మాది. నా పేరు మండవ మాలకొండయ్య. నేను మిట్టపాలెం గ్రామ వైసీపీ నాయకుడిని మరియు 2021లో జరిగిన పంచాయతీ ఎలక్షన్లో మాది ఎస్సీ అయిందండి. ఎస్సీ అయిన సందర్భంగా మేము ఎస్సీ క్యాండిడేట్లో ఒకరిని సర్పంచ్గా ఎన్నుకొని, సర్పంచ్గా పెట్టుకొని నేను ఉప సర్పంచ్గా ఆ రోజు 70 ఓట్లతోటి గ్రామ సర్పంచ్గా ఆయన ఎన్నికయ్యన్నారు బొడ్డంకయ్య అనే అతను. తర్వాత నేను ఉప సర్పంచ్గా ఎన్నికయ్యాను. నేను ఎన్నికైన తర్వాత నుంచి 2019 మా జగనన్న పాలన వచ్చినప్పటి నుంచి కూడా మా ఊరిలో అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేసి ఉన్నామండి. దాంట్లో మొట్టమొదటిగా మా ఊరు ఎస్సీ కాలనీలో నాడు నేడు స్కూల్ కింద 13 లక్షలకు పెట్టి అక్కడ ఆ స్కూల్ని చాలా అద్భుతంగా తయారు చేసి పెట్టామండి. అది జగనన్న గారి ఇచ్చిన మా కానుక. అలాగే మా ఊళ్ళో జగనన్న లేఅవుట్లకు అండి, మాకు వచ్చేసి గవర్నమెంట్ ల్యాండ్ లేదు. అప్పుడు నేను ఎల్ఎస్ కింద అంటే ల్యాండ్ అక్విజిషన్ కింద ఒక 1.25 సెంట్లు అంటే 12 లక్షల ఎకరాల లెక్కన నేను ఆర్డీఓ గారితో వీళ్ళందరితో ఫైట్ చేసి నేను 15 లక్షలకి 1.25 సెంట్లు కొనుగోలు చేయించి జగనన్న లేఅవుట్ తయారు చేశానండి. ఆ జగనన్న లేఅవుట్ను కూడా ఆనుకొని, ఊరిని ఆనుకొని, మళ్ళీ ఎక్కడో బయట ఎక్కడో కాదండి, పల్లెని ఆనుకొని పల్లెలో సిమెంట్ రోడ్లకు సక్కంగానే సిమెంట్ రోడ్లు వేసి అలాగ లేఅవుట్ను తయారు చేసి 50 మంది లబ్ధిదారులకు నేను అక్కడ అవకాశం కల్పించానండి. ఈ 50 మంది లబ్ధిదారుల్లో కూడా కనీసం ఒక 20 మందికి టీడీపీ వాళ్ళు ఉంటారండి. కానీ నేను ఎక్కడా మేము కులం చూడలేదు, మేము మతం చూడలేదు, లేకపోతే మేము పార్టీ చూడలే. మెయిన్ మాకు గ్రామాల్లో ఎలా ఉంటుందంటే అసలు పార్టీలకు వచ్చేసరికి అవతలకి ఇవతలకి అంత ఇదిగా ఉంటుంది. ఇప్పుడు అంతకుముందు 2014లో మేము అపోజిషన్లో ఉన్నప్పుడు మా ఊళ్ళో మా వాళ్ళయ్యి పాతికి పింఛన్లు తీసేశారు. జన్మభూమి కమిటీలు పెట్టి మాకు చంద్రబాబుకు ఓటు వేస్తేనే మేము ఉంచుతామన్నారు, లేకపోతే తీసేస్తామన్నారు. తీసేపించుకున్నాం. అలాగే 25 పింఛన్లు తీసేపించాం. ముసలోళ్ళయ్యి అల్లాడిపోయారు. ఎవరో కాదు మా నాన్న, 70 సంవత్సరాలు అతను. మా నాన్న తిరిగి 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 మండలాఫీస్ చుట్టూ 2014 నుంచి 19 దాకా తిరిగి మా నాన్నకు పింఛన్. నేను పోలేదు. మా నాన్నకి నువ్వు ఎందుకు నాన్న పోతావంటే నాకు తెలియకుండా కూడా ఆయన పోయి పాపం చాలా బాధపడేవాడు. ఆయనకి ఏదో అది వస్తే తినాలని ఆయనకు అవసరమేమి లేదు, కాకపోతే అందరికి వస్తుంది నాకు రాలేదు అనే దాని మీద కూడా అట్ట ఇబ్బంది పడ్డాం. అయినా 2019 నుంచి కూడా నిన్నటి వరకు కూడా 24 వరకు కూడా నేను 100 పింఛన్లు మొత్తం వచ్చేసి కొత్త అవకాశం కల్పించానండి. అక్కడ నేను ఎవరు పార్టీలు చూడలేదు, లేదా ఎవరిదన్నా పింఛన్లు తీసేయటం అట్లాంటి ఏ రోజు కూడా మేము చేయలేదు. ఈ రోజు కూడా ఆడ నుంచి జగనన్న లేఅవుట్లు కానీ జగన్ ఎవరిన లెవలింగ్లు చేసి ఇవాళ అద్భుతంగా ఒక 10 ఇళ్ళు కట్టుకొని బ్రహ్మాండంగా ఉన్నారండి. అక్కడ కరెంటు కానీ, అక్కడ వాటర్ లైన్లు కానీ, జలజీవన దాంట్లో వాటర్ లైన్లు, వాటర్ పైపులు, బోర్లు వేపించి అన్ని ఫెసిలిటీస్ బ్రహ్మాండం కల్పించారండి. ఆ తర్వాత మా ఊరిలోకి వచ్చేసరికి పొలిమేర రోడ్లండి. పొలిమేర ఉండేది మొత్తం దున్నుకున్నారు. ఒక 3 కిలోమీటర్ల దూరంలో చెరువు ఉంది. ఆ చెరువుకు పోవాలా, చీలలోకి పోవాలంటే పొలివేరును కూడా ఒక గట్టుగా తయారు చేసి మొత్తం ఆక్రమించారు టోళ్ళు ఇటోళ్ళు చాలా. అలాంటి టైంలో నేను డేరుగా సర్వేర్లు పెట్టి
అటు పొలాలను ఇటు పొలాలను పిలిపించి మా ఉండ పులివేర వరకు తీసి కొత్త రోడ్డు 3 కిలోమీటర్లు 2.5 కిలోమీటర్ 3 కిలోమీటర్ల దాకా చెరువు దాకా కూడా బ్రహ్మాండంగా గ్రావెల్ రోడ్డు జగనన్న గారి సాయంతో ఎన్ఆర్జీఎస్ వర్కర్లో పెట్టుకొని దాన్ని చేశానండి. ఆ తర్వాత మాకు ఊళ్ళో కుచ్చెలకి ఇది వాటర్ ట్యాంక్ ఉందండి. ఈ వాటర్ ట్యాంక్ ఏంటంటే అంత గబ్బుగబ్బుగా ఉండేది, అక్కడికి పోవాలని చెల్లగొట్టలు ములిసి అంత దరిద్రంగా ఉండేది ఊరి అలుపుల. దాని చుట్టూ జలజీవన్ దాంట్లో పెట్టుకొని దాని చుట్టూ కాంపౌండ్ గాలు కట్టారండి. అలాగే ఎస్సీ కాలనీలో మురుగునీరు పోవాలంటే చాలా ఇబ్బంది పడేది. అలాంటి టైంలో ఎస్సీ కాలనీకి ముందల ఓసీలు మళ్ళీ ఊళ్ళో తర్వాత తీసుకుందామని చెప్పి ముందల ఎస్సీ కాలనీలు వాళ్ళకే 10 లక్షల గ్రాంట్లు పీఆర్లో పెట్టుకొని 10 లక్షల గ్రాంట్లు వచ్చేసి ఎస్సీ కాలనీలో సైడ్ కాలువ చేసి దాని మీద మూతలతో సహా ఏర్పాటు చేసామండి. అలాగా అది ఎస్సీ మాలపల్లిలో అండి. అది ఎస్సీ మాదిగపల్లిలోకి వచ్చేసరికి ఈ మెయిన్ రోడ్డుకి సిమెంట్ రోడ్డుకి మధ్య సైడ్ కాలువ లేకపోయినా నుంచి వాటర్ మొత్తం ఫ్లోయింగ్ పోవడానికి వాక్ వెళ్ళడానికి వచ్చేసి 3 సెప్టాలండి. 3 రోడ్లు ఉండేది, 3 రోడ్లకు వచ్చేసి 3 సెప్టాలు కట్టించాను. అది 3.5 లక్షలు 4 లక్షలు పంచాయతీలు 15 ఫైనాన్స్లో పెట్టే చేయించాను. ఇదివరకు మా ఊరికి నీళ్లు రావటాన్ని నీళ్లు ఏం చేసేవాళ్ళు, ప్రతి సాగర్ల నుంచి మాకు వాటర్ వస్తుందండి. వాళ్ళు ఏం చేస్తారు, ఊరి కెపాసిటీని బట్టేసి 1 ట్యాంకి 2 ట్యాంకులు ఇస్తారు. ఈ 1 ట్యాంకి 2 ట్యాంకులు మాకు సరిపోయేవి కాదు. అదే కాకుండా 2014 నుంచి 2019 దాకా కూడా మా ఊర్లో ప్రతి ఒక్కరిని అడగండి, అందరు ఇంటి ముందర డ్రమ్ములు పెట్టుకొని ఇంటి ముందర డ్రమ్ములు కొనుగోలు చేసుకొని 2 డ్రమ్ములు పెట్టుకొని వాటర్ ట్యాంక్ నుంచి కొనుగోలు చేసి నీళ్ళు పెంచుకొని ఎన్ని కనీస ఇబ్బందులకు కూడా వాటర్ లేక ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి టైంలో నేను 2019లో ఈ సమస్యను గమనించి నేను రాగానే ఏం చేశానంటే, ఫస్ట్ మన ముసి ఉందండి మా ఊరికి దరిదాపు 1.5 కిలోమీటర్లో 2 కిలోమీటర్ల దూరంలో ముసి ఉంది. ఆ ముసి దగ్గర ఎప్పుడు వాటర్ ఫ్లోయింగ్ ఉంటుంది, మాకు బావి ఉంది, అంతకుముందు ముసి నుంచి మాకు వాటర్ వచ్చేది, అది నిరుపయోగంగా ఆడ పడేస్తున్నారు. దాన్ని మొత్తాన్ని ఇప్పుడు మళ్ళీ నేను మోటార్లు నేను వచ్చినాక మోటార్లు బాగు చేసి పైప్ లైన్లు బాగు చేసి అక్కడ ఉన్న స్టార్టర్లు మొత్తం కొత్త చేసి అక్కడి నుంచి వాటర్ ఏది ఈ 2 ట్యాంకులు ఇస్తూ ప్లస్ నిరంతరం మనం ఉదయం ట్యాంకి వేసేవంటే స్విచ్ చేసేవంటే సాయంత్రం దాకా కూడా ఆటోమేటిక్ లీటర్ అనమాట, కరెంట్ రాగానే అదే వచ్చేస్తుంటుంది. ట్యాంకి నిలుతుంటుంది, ఊళ్ళో ఫుల్ని వాటర్. ఈ రోజుకు కూడా మా ఊళ్ళో వాటర్ సమస్య లేకుండా మెయిన్ కావాల్సింది గ్రామస్తులకి ఏంటండి, వాటర్ కరెంటు ఏ కదా నిత్యావసరం. వాళ్ళకి కావాల్సిన తాగడానికి నీళ్ళు కావాలి, వాడుకోవడానికి నీళ్ళు కావాలి, లేదా కరెంటు సఫిషియెంట్గా కరెంటు ఉండాలి. ఈ సమస్యల్ని మా ఊర్లో ఎక్కడా కూడా ఈ మా సర్పంచ్ మాకు వచ్చిన తర్వాత నుంచి ఈ రోజుకి మా గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఈ రోజుకి కూడా నేను ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా అందరికీ నేనేం పార్టీలు చూడకుండా అందరికీ పనిచేశానండి. అలాగే ఆర్డబ్ల్యూఎస్ కింద వచ్చేసి కుళాయిలు వచ్చేసి అందరికీ ప్రతి ఇంటికి కూడా కుళాయిలు ఏర్పరిచే విధంగా ప్రతి ఇంటికి నీరు వచ్చేసి కుళాయిలు ఏర్పరిచే విధంగా చేశాను. తర్వాత పారిశుద్ధ్య కార్యక్రమాల్లో ఎక్కడ మేము దోమల ఫాగింగ్ చేయటం కానీ లేకపోతే బ్లీచింగ్లో కానీ ఎప్పుడన్నా సైడ్ ఆ మొత్తము ఇవన్నీ ఉండేది కదా, మన గుట్టలు పెరుగుతూ ఉండేది. వర్షాకాలం వచ్చినప్పుడు అన్ని చెట్లు పెరుగుతుండేది. మేము ఈ ఎన్ఆర్జీసీలోనే ఒక్కొక్కసారి ఏం చేసేవాళ్ళం, ఇళ్ళనే పెట్టేసి మన ఫీల్డ్ అసిస్టెంట్లకు చెప్పి రే అవి పీకిండి పిల్లల ఊళ్ళో అందరికి దోమలు వస్తున్నాయి అని చెప్పేసి అలాగ కూడా చేయించాను. ప్రతి ఒక్క నేను ఇంకొకసారి జీసీబీ పెట్టిన సొంత డబ్బులు పెట్టి కూడా రోడ్లు అమ్మిటి మొత్తము చెట్లు లేకుండా కూడా చేశాను. ఇలాగా మా ఊర్లో అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేసి ఉన్నామండి జగనన్న దయ వల్ల. జగనన్న ఇప్పుడు మేము ఒక ఓసీ కమ్యూనిటీ ఈ కమ్మ వల్ల ఈ కొండ కూడా మాకు జనకన్న అంటే అంత ప్రాణం అండి. మేము ఫస్ట్ నుంచి కూడా ఒక కాంగ్రెస్ పార్టీలో ఉండవలమే. ఈ రోజుకి మేము జగనన్నకి తోడుగానే ఉంటాం. మమ్మల్ని ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు. ఈరోజు గవర్నమెంట్ వచ్చిందని నన్ను ఇబ్బంది పెట్టున్నారు, పెట్టినా నాకేమి ఇదే అవ్వనండి, ఎవరికి భయపడదు. కాకపోతే కేసులు పెట్టారు, పెట్టినా కూడా నేనేమి ఇబ్బంది పడలేదు, భయపడలేదు. ఈరోజు కూడా జగనన్నకి వచ్చే మేము జగనన్న ఎన్నికెడితే ఉంటాము. ఇప్పుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాల్లో మేము చేసిన విధంగా ఇంతకు ముందర గవర్నమెంట్లో ఎప్పుడో కూడా మా ఊర్లో అంత అభివృద్ధి జరగలేదు. మా ఊర్లో ఇచ్చిన ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఇచ్చిన 1750లో కానీ అమ్మ ఒడి కానీ లేకపోతే విద్యాదీవెనలో కానీ ఆడి నుంచి పిల్లలకు వచ్చిన ఫీజు రెంబర్స్లో కానీ ఎక్కడా వివక్షత చూపించలేదండి. ప్రతి ఒక్క ఇంటికి మనము వైసీపీ టీడీపీ అనేది ఏం లేదండి. ఈరోజు మా ఎస్సీ కాలనీలో పోయి అడగండి ఎవరినైనా సరే, లేకపోతే మా ఓసీలు అడగండి, నేను ఎవరిదన్నా ఈ 5 సంవత్సరంలో ఎవరినన్నా ఇబ్బంది పెట్టానా? నా జగనన్న కాలనీలో కూడా 20 ఇళ్ళు వచ్చేసి టీడీపీ వాళ్ళకి ఇచ్చున్నాను, ఓసీలకి అయితేమి ఎస్సీలకి అయితేమి. అలాగా నేను ఎక్కడ ఏ పథకం కూడా జగనన్న ఇచ్చింది ప్రతి ఒక్క ఇది కూడా అందరికీ తీసుకెళ్ళాను.
ప్రతి ఒక్క పింఛన్లు 60 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరికి కూడా పార్టీ చూడకుండా పెట్టించాను. మా ఊర్లో అయితే ఈ రోజుకి ఎవరు మనల్ని ఇంత మాట అనకుండా ఇవాళ కూడా అంత ఇదిగా నిలబడగలిగి అందరికీ అన్ని వర్కులు చేసున్నాము, పార్టీలు చూడకుండా ఉన్నాం కానీ ఒక మంచి పేరు సంపాదించుకున్నాం. ఇది జగనన్న పుణ్యం. జగనన్న చేసిన ప్రతి పథకాన్ని, జగనన్న చెప్పిన ప్రతి ఒక్క విషయాన్ని అందరికీ తీసుకెళ్ళున్నాం. ఇవాళ ప్రతి ఒక్క ఇంటికి కూడా 2 లక్షలు 3 లక్షలు 1 లక్ష నుంచి 2 లక్షల దాకా లబ్ధి పొందిన వాళ్ళ మొత్తాన్ని కూడా మొన్న గడప గడప విషయంలో చూపించాం. కానీ నేను పార్టీ పరంగా ఏంటంటే పెద్దలు ఉంటారు ఇబ్బంది పెట్టినా కూడా మనము అన్నిటికీ తట్టుకొని నేను ముందుకు నిలబడ్డాను. మా ఊర్లో నాకైతే మంచి సహకారం ఉంటుందండి. మా ఊర్లో 2 వర్గం అనేది ఉండదు. మాకైతే మా ఊళ్ళో మా బావలు కానీ మా మావయ్యలు కానీ ఊళ్ళో మా అన్నయ్యలు కానీ అందరూ నాకు బాగా ఎస్సీ మాదిగపల్లె మాలపల్లి కాలనీలో ప్రతి ఒక్క యువకులు యూత్ ఫోర్స్ మొత్తం కూడా దరిదాపు 100 మంది ఉంటారండి పిల్లలు. అంత సపోర్ట్, అంత అన్న అంటే ఒక ఇదిగా అందరికీ అలాగా నేను చేసుకుంటే బాగా ఊరిని ఇది చేసుకొచ్చి వాళ్ళందరి సహకారం ఉండబట్టే నేను ముందుకు నడిచానండి. నేను ఒక్కడిని కాదు, వాళ్ళందరి సహకారం ఉంటేనే కదా నేను చేయగలిగాను. నేను ఒక్కరి సహాయంతో నేను చేయలేకపోయాను. డబ్బులు పెట్టగలం కానీ జనాల సహకారం కావాలి కదా. దీనికి తోడు ఏంటంటే మనకు జగనన్న ఇచ్చిన మంచి పథకాలందరినీ జనాల్లోకి తీసుకెళ్ళి ఆయన వల్ల కూడా నేను మంచి పేరు సంపాదించుకున్నాను. ఉప సర్పంచ్ మరియు గ్రామ వైసీపీ పార్టీ నాయకుడు మండవ మాలకొండయ్య గారు గ్రామంలో చాలా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని, గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారని, గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాకుండా చూస్తున్నారని, ఏ గ్రామంలో చూసినా జగనన్న లేఅవుట్స్ ఊరికి దూరంగా ఉన్నాయని, కానీ మా గ్రామంలో ఎస్సీ కాలనీలోనే 60 సెంట్లు 15 లక్షలతో కొనుగోలు చేసి గ్రామంలోనే గ్రామస్తులకు జగనన్న లేఅవుట్స్లో ఇళ్ల స్థలాలు మంజూరు చేయించిన ఘనత మండవ మాలకొండయ్య గారికే చెందిందని, అందుకే ఇప్పటికీ ఎప్పటికీ మండవ మాలకొండయ్య గారికి రుణపడి ఉండి ఆయన నాయకత్వంలోనే ఉంటారని, ఇంకా గ్రామంలో గ్రామ వైసీపీ పార్టీ నాయకుడు మరియు ఉప సర్పంచ్ మండవ మాలకొండయ్య గారు చేసిన చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి గ్రామస్తులు ఆనందంతో టీవీ 4 జీనిస్తో వివరించారు. నా పేరు తాళ్ళూరి ఆదాము. మాది ప్రకాశం జిల్లా కొండేపి మండలం మిట్టపాలెం గ్రామం. మా మిట్టపాలెం గ్రామంలో మా వైఎస్ సర్పంచ్ అయినటువంటి శ్రీ మండవ మాలకొండయ్య గారి ఆధ్వర్యంలో మా గ్రామము ఎంతో అభివృద్ధి జరిగింది. అదేవిధంగా ఏటి నుంచి ఊర్లోకి మెటల్ రోడ్డు కానీ, అదేవిధంగా ట్యాంకీ పక్క నుంచి రామన్న చెరువు దాకా రోడ్డు కానీ, అదేవిధంగా మాలపల్లిలో పోలేరమ్మ గుడి కాడ నుంచి R&B రోడ్డు దాకా కాలువలు కానీ, మాదిగపల్లి దగ్గర సైడు కలవట్లు కానీ, అదేవిధంగా వాటర్ సమస్య లేకుండా మా యొక్క వైఎస్ సర్పంచ్ అయినటువంటి మండవ మాలకొండయ్య గారి ఆధ్వర్యంలో నీళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా, ఇదివరకు రోజుల్లో అయితే వాటరు లేక ఇళ్ల ముందు డ్రమ్ములు పెట్టుకొని వాటర్ డ్రమ్ముకి వచ్చేసి 50 రూపాయలు 100 రూపాయలు తీసుకొని గ్రామాల్లో నీళ్లు తోలుతూ ఉండేవాళ్ళు. మా మండవ మాలకొండయ్య గారు వచ్చిన తర్వాత వాటర్ సమస్య లేకుండా ప్రతిరోజు కూడా మాలపల్లికి కానీ ఊరికి కానీ మాదిపల్లికి కానీ వాటర్ పుష్కలంగా వస్తున్నాయి. అదేవిధంగా 2 SC కాలనీలో కూడా బాగా ఎంత అభివృద్ధి చేస్తున్నారు. అదేవిధంగా మన ఎస్సీ కాలనీలో స్కూలు నాడు నేడు కింద స్కూల్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. అదేవిధంగా గ్రామంలో కూడా మంచిగా అభివృద్ధి చేసి ఉన్నారని, మాలకొండయ్య గారు మా యొక్క గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేశారని మేము తెలియచేస్తూ ఉన్నాము. మా మాలకొండయ్య గారు వైఎస్ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఎక్కడైనా ఊరవతల జగనన్న కాలనీలు ఇచ్చారు, కానీ మా గ్రామంలో మాత్రం మాకు ఎస్సీ కాలనీ అనుకుని బజారు బజారు కలిసేటట్టుగా 60 సెంట్లు 15 లక్షలలాగా కొని మా ఎస్సీలకి అందరికి కూడా జగనన్న కాలనీ ద్వారా ప్లాట్లు ఇవ్వటం అయితేమి, అదేవిధంగా వాటర్ సమస్య లేకుండా కరెంటు సమస్య లేకుండా మా మండవ మాలకొండ గారి ఆధ్వర్యంలో మా యొక్క గ్రామము ఎంతో అభివృద్ధి జరిగింది. నా పేరు ప్రసాద్. మాది మిట్టపాలెం. మన కొండయ్యన్న వచ్చిన తర్వాత జగనన్న కాలనీలో దాదాపు 52 ప్లాట్లు పల్లె కానుకొని ఇవ్వటం జరిగింది. అలాగే సైడ్ కాలువలు కానీ నాడు నేడు కింద స్కూల్ బాగా డెవలప్ చేయటం కానీ, ఏదైతే దొంగ రోడ్లు బాగు చేయటం కానీ, అదేవిధంగా వాటర్ సమస్య ఉన్న మాకు 2014 తర్వాత 19 దాకా కూడా డ్రమ్ములతో నీళ్లు పట్టుకొని డ్రమ్ముకు 50 రూపాయలు ఇచ్చి నీళ్లు పట్టుకునే పరిస్థితి. ప్రస్తుతం 19 నుంచి ఇప్పుడు దాకా కూడా నీటి సమస్య లేదు. చాలా బాగా చేశాడు. గతం కంటే ఇప్పుడు చాలా బాగుంది. మిట్టపాలెం కొండయ్య గారు ఊళ్ళో ఈ గుడి కరెంటు లేనప్పుడు బాగా నీట్గా కరెంటు ఇవన్నీ షెడ్ మొత్తం నీట్గా చేపించాడు. బజార్ లైట్లు మొత్తం నీట్గా చేపించేసాము. 1-3 సార్లు 4 సార్లు పోయినప్పుడల్లా అక్కడి నుంచి అది మొత్తం కొలిసి ఆ రోడ్డు మొత్తం ఎక్స్ట్రా చేంజ్ వస్తే అది మొత్తం సెల్లో నుంచి పీకేసాము.
మాల్కొండ ఆధ్వర్యంలోనే ట్యాంక్ చుట్టూరు పారి గోడగా కట్టించారు. అక్కడ ఏటికాడి నుంచి మొత్తం పైపులు లీకులు అయితే అవి మొత్తం నీట్గా వేపించాడు. వేపిస్తే ఆ నీళ్ళ వరకు ఎక్కడ ఇది కాకుండా ఇప్పుడు దాకా బాగా నీట్గానే వస్తాయి. బాగానే ఉంది 5 సంవత్సరాలు. ప్రకాశం జిల్లా కొండపి మండలంలోని మిట్టపాలెం ఎంపీపీఎస్ హెచ్పి పాఠశాలలో సహోపాధ్యాయునిగా పనిచేస్తున్నాము. 2017లో ఇక్కడికి పాఠశాలకు రావడం జరిగింది. ఈ పాఠశాల మేము వచ్చినాటికి చాలా పాత భవనాలతోటి చాలా ఇబ్బందికరంగా ఉంది. తర్వాత కొత్త గవర్నమెంట్ రావడంతో అప్పుడు మన మాలకొండయ్య వైసర్పంచ్గా ఈ పాఠశాలని అభివృద్ధి చేయడంలో నాడు నేడు పాత్రలో కీలక పాత్ర పోషించారని చెప్పి తెలియజేస్తున్నాం. ఇక్కడ ఈ పాఠశాలకు కానీ మరుగుదొడ్లకు కానీ ప్రభుత్వం నుంచి మాకు గ్రాంట్ రావడం, ఆ గ్రాంట్ని మా పాఠశాలకు సద్వినియోగం చేసుకోవడంలో మా సర్పంచ్ గారు వైస్ సర్పంచ్ గారు మాకు పూర్తి సహాయ సహకారాలు అందించినందుకు మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. నా పేరు రావెళ్ళ వెంకటరమణయ్య. మాది మిట్టపాలెం గ్రామం. మా ఊరికి ఇంతకుముందు మంచినీటి సమస్య చాలా ఉండేది. ఇప్పుడు మండల మాలకొండ గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత ఈ నీళ్లు పుష్కలంగా వస్తాయి. మాకు ఈ ట్యాంక్ చుట్టూ ప్రహరీ గోడ కానీ నీళ్లు రావడానికి కానీ బాగుంది. ఇంతకుముందు అయితే నీళ్ళకి చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఏటి నుంచి ఇక్కడ దాకా పైపు లైన్ మొత్తం బాగు చేయించారు. ఇప్పుడు నీళ్ళకి మాత్రం సఫిషియెంట్గా బాగుందండి. టీవీ లైట్లు బజార్ లైట్లు అన్నీ బాగానే ఉన్నాయి. ఆయన వచ్చిన తర్వాత అంతా బాగా చేసింది.